సిలువలో పలికిన నాలుగో మాటను మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని అర్థం. హల్లెలూయా. యేసు ప్రభు వారు సిలువలో ఎన్నో బాధలు అనుభవించి ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆయన ఒక గట్టిగా ఒక కేక వేయడం ప్రారంభించాడు. ఏమని కేక వేస్తూ ఉన్నాడంటే అక్కడ చెప్తా ఉన్నాడు, ఇంచుమించు మూడు గంటల సమయంలో ఎలోయి ఎలోయి లామా సబక్తా అని కేక వేశాడు. ఇంతకీ ఎలోయి ఎలోయి లామా సబక్తా అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు, తండ్రితో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు తన చెయ్యి విడిచిపెట్టాడు అని యేసు ప్రభు వారు అర్థం చేసుకున్నారు. యేసు ప్రభు వారు అర్థం చేసుకున్నాడు తండ్రి ఎందుకు తన కుమారుడి చెయ్యి విడిచిపెట్టాడు అంటే, ఆయన సమస్త మానవాళి పాపాన్ని మోస్తున్నాడు గనుక, ఇదిగో పాపము ఆయన మీద ఉంది గనుక అందుకే దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. మనం కూడా బాగా అర్థం చేసుకోవాలా, యేసు ప్రభు వారు పాపము మన మీద ఉన్నప్పుడు మనల్ని ఎంత మాత్రం పట్టుకొని ఉండడానికి ఇష్టపడ్డాడు, దేవుడు ఎంత మాత్రం పట్టుకొని ఉండడానికి ఇష్టపడ్డాడు. బాగా ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇక్కడ యేసయ్య పాపం చేశాడని కాదు, సకల మానవాళి పాపాన్ని ఆయన మోస్తున్నాడు. అందుకే బైబిల్లో మనం చూడగలిగితే ఆయన పాపముగా మార్చబడ్డాడు, పాపిగా కాదు పాపముగా మార్చబడ్డాడు. అయితే పాపము ఉన్న దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే, అక్కడ కార్యము జరగడానికి యేసు ప్రభు వారు ప్రాణం అర్పిస్తేనే కానీ, యేసు ప్రభు వారు మరణిస్తేనే కానీ, యేసు ప్రభు వారు సిలువ వేయబడితేనే కానీ, ఇదిగో ఆయన మరణించి తిరిగి లేస్తేనే కానీ ఆ పాప భారము తొలగదు కనుక దేవుడే తన చెయ్యి విడిచిపెట్టడం మనం గమనిస్తాం. ఈ మాటని మనం భవిష్యత్ గ్రంథాల్లో అనగా మనం ఇంతకు ముందుగానే ప్రవచనాత్మకంగా ముందుగానే రాయబడి ఉన్నాయి. ఈ మాటని ప్రవచనాత్మకంగా ముందుగానే రాయబడి ఉన్నాయి. ఎక్కడయ్యా అంటే కీర్తనల గ్రంథం మనం చూద్దామా. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి మనం చూస్తే ఈ కీర్తనలో ప్రవచన వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. యేసు ప్రభు యొక్క సిలువ మరణము గురించి, అలాగే ఆయన పునరుద్ధానము గురించి కీర్తనలు రాయబడి ఉన్నాయి. మనం చూడగలిగితే 1 నుండి 21వ వచనాల వరకు ఇదిగో ఆయన ఏ రీతిగా మరణిస్తాడో, ఆయన సిలువ మరణంలో ఎన్ని బాధలు పడతాడో అవన్నీ ఇక్కడ ముందుగానే రాయబడి ఉన్నాయి. అలాగే 22వ వచనం దగ్గర నుండి 31వ వచనం వరకు కూడా ఆయన ఎలాగ సజీవుడే తిరిగి లేస్తాడో ఈ యొక్క ప్రవచన కీర్తనలో రాయబడి ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి మాట మనం చూడగలిగితే అక్కడ చూసినట్లుగానే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అన్నట్లుగా మాట్లాడతాడు. అర్థమవుతుందా, నా చెయ్యి నువ్వు ఎలా ఇడిచావు అనే మాట మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో యేసు ప్రభు వారు సిలువ మరణం పొందుతాడని, యేసు ప్రభు వారు సజీవుడై తిరిగి లేస్తాడని కొన్ని వేల సంవత్సరాలకు ముందుగానే దావీదు మీద దేవుని ఆత్మ ఉండడం ద్వారా ఈ గ్రంథములో ఈ కీర్తన రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా ముందుగానే రాయబడి ఉంది. ప్రవచనాత్మకంగా రాయబడాలి ఖచ్చితంగా దేవుడు అనేవాడికి. ఇదిగో చరిత్రను ఆయన ఇదిగో చరిత్రను తిరగరాసే స్థితి అంటే దాని అర్థం ఏంటంటే, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా యేసు ప్రభు వారు ఉండాలి అంటే ఆయన కంటే ముందుగా ప్రకటించబడిన వారు ఖచ్చితంగా ఉండాలి. ఆయన గురించి ఇక్కడ మనం చూడగలిగితే కీర్తనలో ఇదిగో యేసు ప్రభు వారు ఎలా సిలువ మరణం పొందుతారో, ఎలాగా ఆయన తిరిగి లేస్తాడో కొన్ని విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మీకు ఆ మాటలు రెండు నేను జ్ఞాపకం చేస్తాను. 15వ వచనాన్ని మనం చదువుదామా. 15వ వచనం, నా బలము ఎండిపోయి ఆ చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతాల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుముట్టి ఉన్నవి, దుర్మార్గుల గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచారు. బాగా ఆలోచించండి ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయో. ఇదిగో అక్కడ చూస్తూ ఉన్నమాట, ఆయన బలమంతా పోయిందట. ప్రవచన కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, ఏసయ్య బలం సిలువ మీద మొత్తం పోతూ ఉంది. అంతేకాకుండా అక్కడ రాస్తూ ఉన్నమాట మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో నా నాలుక దవడని అంటుకుందట. నాలుక దేన్ని అంటుకుందట, దవడని అంటుకుందట, అంత దాహముతో. అందుకే యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు ఏమంటాడు, దాహం ఇమ్మని అడుగుతాడు. అర్థమవుతుందా. ఇంకేమంటున్నాడు ఇక్కడ మనం చూడగలిగితే, చూడండి, ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, ఇంకా
కుక్కలు నన్ను చుట్టుముట్టున్నాయి. కుక్కల వలె ఈ క్రూరమైన మనుషులు చుట్టుముట్టిపోయారు దేవునికి. ఇంకా దుర్మార్గులు గుంపు కూడి ఉన్నారు. దుర్మార్గులు అందరూ కూడా ఏం చేశారట? గుంపు కూడి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచారు. ఇప్పుడు ఆలోచించారా? చేతులను పాదములను దావీదుకు పొడిచారా? కాదే. ఇక్కడ ప్రవచనాత్మక కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి చేతుల్లో కాళ్ళలో మేకులు దిగబడ్డాయి, పొడవ పడ్డారు కదా. ఈరోజు మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ప్రవచనాత్మకంగా కొన్ని వేల సంవత్సరాల ముందుగానే ఇక్కడ రాయబడి ఉంది. ఈరోజు మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, నా ఎముకలన్నీయు వారు నిదానించు నన్ను తేరిచుచ్చున్నారు, నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. ఇక్కడ దావీదు అంగీ కొరకు ఎప్పుడైనా చీట్లు వేయడం మనం చూసామా ఆయన జీవిత చరిత్రలో? లేదు. ఇక్కడ దావీదు ఆత్మపూరుడై యేసు ప్రభు వారి గురించి ముందుగానే ప్రవచనాత్మకంగా రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి వస్త్రాల కొరకు ఏం చేశారట? చీట్లు వేశారు. మనకు తెలిసిన విషయమే ఇవన్నీ. ఈరోజు అర్థం చేసుకోవాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు పుడతాడని, యేసు ప్రభు మరణిస్తాడని, యేసు ప్రభు తిరిగి లేస్తాడని ఎన్నో గ్రంథాల్లో రాయబడి ఉంది. యేసయ్య ఆశామాసీ దేవుడు కాదు. ఇదిగో ఆయన ఎందుకు వచ్చాడయ్యా అంటే, మానవాళి పాపాన్ని తీసివేయడానికే ఆయన లోకానికి వచ్చాడు. అంటున్నాడు, నా దేవా నచ్చయ్య ఎందుకు విడిచిపెట్టావు, నచ్చయ్య ఎందుకు విడిచిపెట్టావని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారికి అర్థమైంది, ఇక నేను మరణించాల్సిన సమయం చాలా దగ్గరకు వచ్చేసింది, చాలా దగ్గరకు వచ్చేసింది. ఇక మీదట నేను ఏం చేసినా నా తండ్రి ఇక పట్టించుకోడు, ఇక మీదట ఎంత మాత్రము కూడా నన్ను ఇక తండ్రి లెక్క చేయడు, ఇక నా మీద కనికరపడే ఆలోచన లేదు. ఎందుకంటే నా చెయ్యి విడిచిపెట్టాడు, నా చెయ్యి విడిచిపెట్టాడు. యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచిపెట్టకపోతే మనమందరం నశించిపోతాం. యేసు ప్రభు చెయ్యి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టకపోతే ఏమైద్దయ్యా అంటే, మనమందరం కూడా మరణానికి పాత్రలు అవ్వాల్సి వస్తుంది, నరకానికి పాత్రలు అవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకి చెప్తాను అర్థం కావడానికి. ఇదిగో ఒక ఉద్యోగి ఉన్నాడు. ఆ ఉద్యోగి ఆయన డ్యూటీ ఏంటయ్యా అంటే, ఇదిగో కిందేమో నది వెళ్తూ ఉంటుంది, పైనేమో ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఆ బ్రిడ్జి ఆ కింద ఓడలు వచ్చినప్పుడు అక్కడ తిప్పినప్పుడు ఏమవుతుందంటే, రెండు బ్రిడ్జి ఒకటిగా కలుస్తున్న బ్రిడ్జి కాస్త రెండుగా విడిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే కింద నుండి నావలు వెళ్ళిపోతాయి, పెద్ద పెద్ద ఓడలు పెద్ద పెద్దవన్నీ కూడా వెళ్ళిపోతాయి లోడ్లు వేసుకొని. అలాగే మళ్ళీ ట్రైన్ వస్తుంది అనే సిగ్నల్ వచ్చినప్పుడు ఏం చేసేవాడంటే, మరలా దాన్ని తిప్పినప్పుడు ఆటోమేటిక్గా రెండు కలిసిపోయాయి, అప్పుడు ట్రైన్ పైనుండి వెళ్ళిపోయాయి. ఇక ట్రైన్ వస్తుంది అనే సిగ్నల్ తెలియడానికి అక్కడ ఆ స్టేషన్లో ఆయన ఉంటాడు. ఆయనకి ఎప్పుడు ఫోన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి జాబ్ అతను చేస్తూ ఉన్నాడు. తన కొడుకుకు సెలవు ఉన్నప్పుడు, ఆ చిన్న పిల్లోడు అతనికి సెలవు ఉన్నప్పుడు ఇదిగో అతన్ని తీసుకొచ్చుకున్నాడు ఆయన డ్యూటీ దగ్గరకు. డ్యూటీ దగ్గరకు తీసుకొచ్చుకున్న తర్వాత తన కొడుకుతో చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఆడుకో, నేను నాకు డ్యూటీ టైం అయింది, నేను వెళ్ళి డ్యూటీ చేయాలి, నేను డ్యూటీ చేయాలి. ఓకే అని వాడు నీళ్ళ దగ్గర ఆటి ఇటు ఆడుతూ ఉన్నాడు, మంచిగా అన్ని విధాలుగా మంచిగా ఆడుతూ ఉన్నాడు. అయితే తన తండ్రి తన కుమారుని గమనిస్తూనే తనకు వచ్చిన ఫోన్లని రిసీవ్ చేసుకుంటున్నాడు. ఆయన చేయాల్సిన పని, ఆయన చేయాల్సిన డ్యూటీ ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే ఒకేసారి చూడగానే ట్రైన్ వస్తూ ఉంది, బ్రిడ్జి ఇంకా కిందకి ఇట్లా అని లేదు. ట్రైన్ కూత వినపడగానే తన కొడుకు ఏం చేశాడయ్యా అంటే, డాడీ డాడీ ట్రైన్ వస్తుంది, డాడీ ట్రైన్ వస్తుంది అని కేకలు వేసుకుంటూ వచ్చాడు. ఇదిగో వాళ్ళ డాడీ ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ పిల్లోడు ఏం చేశాడంటే, వాళ్ళ డాడీ తిప్పవలసిన దానిని తిప్పుదాం, నేనే తిప్పుదాం అన్న ఆలోచనతో తను ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయి అలా తిప్పడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అనుకోకుండా జారి అందులో పడిపోయాడు, ఆ మిషన్లో పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఇతను ఇక సిగ్నల్ పడింది కనుక, ఫోన్ వచ్చింది కనుక అది తిప్పడానికి రావడానికి చూడగానే లోపల నుండి కుమారుడు అరుస్తూ ఉన్నాడు. ఏమని అరుస్తూ ఉన్నాడంటే, డాడీ 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 అని అరుస్తూ ఉన్నాడు, కాపాడమని అరుస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం చూడగానే ట్రైన్ సమీపంగా ఉంది, బ్రిడ్జ్ ఓపెన్ అయి ఉంది. ఒకవేళ కుమారుణ్ణి కాపాడదామంటే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయే పరిస్థితి. ఒకవేళ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడేయాలంటే కుమారుణ్ణి త్యాగం చేయవలసిన పరిస్థితి ఉంది. ఇక్కడ తండ్రి ఏం చేయాలో అని ఆలోచిస్తూ రొమ్ము కొట్టుకుంటూ బాధపడుతూ వేదన పడుతూ ఏం చేశాడంటే,
ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడడానికి కళ్ళు మూసుకొని అదే రీతిగా తన కుమారుణ్ణి అందులో ఉన్నప్పటికీ దాన్ని అలాగ తిప్పేశాడు. అలా తిప్పుతుంటే ఆ యొక్క చక్రాల మధ్యలో ఆ కుమారుడు నలిగిపోవడం, ముక్కలు ముక్కలు అవ్వడం ఎంతగానో జరుగుతూ ఉంది. తండ్రి వేదనతో బాధతో ఏం చేస్తూ ఉన్నాడంటే అలా తిప్పుతూ ఏడుస్తూ ఉన్నాడు. ట్రైన్లో అప్పటికి బ్రిడ్జి 2:1 అయినాయి, ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. తను తన కుమారుని ఇక తీసుకునే పరిస్థితి కూడా లేదు. అంతగా ఆ లోపల నచ్చు నచ్చు అయిపోయాడు. రొమ్ము కొట్టుకుంటూ బయట ఏడుస్తుంటే ఆ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు తాక్కుండా తిరగకుండా సరదాగా ఎంతగానో ఎంజాయ్ చేస్తూ అతన్ని చూస్తూ హేళన చేస్తూ ఆయన్ని ఎంతగానో కూడా హేళన చేసుకుంటూ ఆ ట్రైన్లో వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తండ్రి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడడానికి, వాళ్ళందరినీ రక్షించడానికి తన కుమారునే ఆయన బలిగా చేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యంలో మనం గమనించాలా, బాగా అర్థం చేసుకోవాలా. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడు కేక వేస్తున్నాడు. గెత్సెమనే తోటలో కూడా ప్రార్థన చేశాడు, అయ్యా నిశ్చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయమని ప్రార్థన చేశాడు. ఆయన ఎంతగా ప్రార్థన చేశాడంటే యేసుప్రభు వారి యొక్క చెమట రక్తముగా మారిపోయిందంట. యేసుప్రభు వారి యొక్క చెమట రక్తంగా మారగలిగి ఈ శ్వేతరంధ్రాల్లో నుండి బయటికి రక్తంగా వస్తూ ఉందట. అంటే ఎంత ఐబీపీ వచ్చిందో, ఎంతగా ఒత్తిడి కలుగుతుందో యేసుప్రభు వారికి గమనించండి. అంత టెన్షన్తో ఉన్నాడు, ఎందుకంటే ఆయన కూడా శరీరధారిగానే ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఏదో దేవుడిగా రాలే కదా, ఆయన కూడా శరీరధారిగా వచ్చి యాగము చేయడానికి వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన గిన్నెలో చూసినప్పుడు ఆయనకు అనిపిస్తూ ఉంది, అయ్యా ఇంత బాధ ఇంత వేదన నేను పడలేను, అయ్యా ఇది గిన్నె నా దగ్గర నుండి తీసివేయి అన్నప్పుడు మరలా వెంటనే తన తాను అంటున్నాడు, ప్రభువా తండ్రి నా చిత్తము కాదు నీ ఇష్టమే నెరవేర్చు, నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేర్చు అని ప్రార్థన చేసి బలముగా ఉన్నాడు. ఆ తర్వాత అప్పచెప్పబడిన తర్వాత ఎన్నో బాధలు ఇబ్బందులు ఎన్నంతగానో ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆఖరికి కలవరిలో ఆయన శిలువ మరణంలో 4వ మాటగా చెప్తున్న మాట, దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్ట, అర్థమైపోయింది ఇక నన్ను విడిచిపెట్టాడని. ఆ కుమారుడు కూడా ఆ ట్రైన్లో అందులో పడిపోయిన కుమారుడు కూడా అర్థమై ఉంటుందా కాదా, ఖచ్చితంగా అలా తిప్పేటప్పుడు నా డాడీకి నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకు విడిచిపెట్టాడయ్యా అంటే ఆ ట్రైన్లో ఉన్న వారందరినీ కాపాడడానికే నన్ను బలియాగం చేసేసాడు. ఈరోజున కుమారు మనం అర్థం చేసుకోవాలా, తండ్రి అయిన దేవుడు అక్కడ యేసు ప్రభు వారి చెయ్యి విడవడానికి ఆయన ఎంత బాధపడి ఉంటాడో, ఇక్కడ యేసు ప్రభు వారు ఎంత బాధపడుతున్నాడో, ఎవరి కోసం, ఎవరి కోసం, మన కోసమే కదా మనం పాపం నుండి విడుదల పొందాలని, ప్రత్యాతాపం కలిగిన వారిగా ఉండాలని, ఆయన నమ్ముకునే వారిగా మనం ఉండాలని, ఆయన రాజ్యంలో మనం చేరాలని తండ్రి అయిన దేవుడు కుమారుడు కూడా అంత బాధ అంత వేదన అనుభవించారు. అందుకే అంటున్నాడు యేసు ప్రభు వారు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు, నా చెయ్యి ఎందుకు విడిచావు అని బిగ్గరగా కేక వేస్తూ ఏం చేస్తున్నాడు, ఆయన ఏడుస్తూ కేక వేస్తూ ఉన్నాడు. ఈ దినాన మనం ఈ శిలువ మరణాన్ని సాధారణంగా చూడొద్దు, యేసు ప్రభువారు ప్రాణం అర్పించిన దాన్ని సాధారణంగా మనం చూడొద్దు. ఎంతో త్యాగపూరితముగా ఆయన త్యాగం చేశాడు. ఆయనే కనుక త్యాగం చేయకపోతే మన పాపం నుండి విడుదల కలిగేది కాదు. నిజంగా ఏ యోగ్యత ఉందని మన కొరకు యేసు ప్రభువారు మరణించాడు? ఏ యోగ్యత ఉందని, మనం పాపులం, అయోగ్యులం, అర్హత లేని వారం, కానీ ఆయన కృప వలన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డాం, ఆయన కృపచేతనే మనము రక్షించబడ్డాం. ఇది నానిది గుర్తెరుగుదాం. 4వ మాటగా మనం మనసులో పెట్టుకుందాం. ఏమంటున్నాడు, ఎలోయి ఎలోయి లామా సబప్తా, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని ఆయన 4వ మాటగా పలికాడు. ఈ మాట మన జీవితాల్లో ఫలింపు కలుగునుగాక. ఆమేన్.